హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ మనకి రీసెంటే పిఎం అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఎయిత్ ఇన్స్టాల్మెంట్ మొత్తానికి ఎనిమిదవ ఇన్స్టాల్మెంట్ మొత్తాన్ని ప్రధానమంత్రి రీసెంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీడియోలు అంటే రిలీజ్ చేశారు దీనికి సంబంధించి మీరు మొబైల్ ద్వారా కావచ్చు మీ పర్సనల్ స్టేటస్ కావచ్చు ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్ ఫుల్గా మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మనం దీనికి సంబంధించి టాపిక్స్ అంతా డీటెయిల్స్ తెలుసుకుందాం అయితే మనకు రీసెంటే రెండు వేల రూపాయల చొప్పున మొత్తానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ కింద ఎనిమిదో విడత మొత్తాన్ని కూడా ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిలీజ్ చేశారు అయితే దేశవ్యాప్తంగా నైన్ పాయింట్ ఫైవ్ కోట్ల మంది రైతుల ఖాతాలో రూపాయలు రెండు వేల చొప్పున డిపాజిట్ కానున్నాయి అయితే అమౌంట్ క్రెడిట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి మనకు హెచ్టిపిఎస్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ అఫీషియల్ వెబ్సైట్ ఒకటి చూడొచ్చు లేదా నేను ఆల్రెడీ మీకు లింక్స్ అయితే క్లియర్ఫుల్గా ఇచ్చాను ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ బెనిఫిషరీ స్టేటస్ పైన వన్స్ క్లిక్ చేస్తే మనకి ఎయిత్ విడత పేమెంట్ వచ్చాయా లేదా అంతకుముందు సెవెంత్ ఇన్స్టాల్మెంట్ అంటే ఎనిమిదో విడత అంటే ఏడో విడత పేమెంట్స్ కూడా వచ్చాయా లేదా ఆ స్టేటస్ చూడొచ్చు ఈ స్టేటస్ కూడా చూడొచ్చు మొత్తానికి డబ్బులు అయితే ఆల్రెడీ బ్యాంకులో ఆల్రెడీ జమ చేశారు కాబట్టి ఇది వాళ్ళ అప్డేటే రీసెంట్ నరేంద్ర మోడీ కూడా దీనిపైన స్పందిస్తూ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా బ్యాంకులో కూడా వాళ్ళకు పేమెంట్ ఎక్కడ కూడా ఆపకూడదని చెప్పేసి బ్యాంక్ హోల్డర్స్ కూడా అంటే ఈ ఎమర్జెన్సీ మూమెంట్లో కూడా స్టెప్ బై స్టే అంటే ఈ కరోనా నిబంధనలు కొన్ని పాటిస్తూ జాగ్రత్తగా డబ్బులు మాత్రం తప్పకుండా తీసుకోవాలి కుదరకపోతే బ్యాంక్ అధికారులే ఇంటికింటికి వెళ్ళి రైతుల అకౌంట్కి ఎవరైతే డబ్బులు జమ అయ్యాయో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పేమెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి బ్యాంక్ అధికారులతో కోరారు ఇది మొత్తానికి రైతులకు అయితే ప్రధానమంత్రి గారు రీసెంట్ మంచి శుభవార్త అందించారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీకు స్టేటస్ చెక్ చేయడానికి ఒక లింక్ ఇచ్చాను అందులో ఎటువంటి డౌట్స్ వచ్చినా మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి హోల్డర్స్ అందరికీ తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి మరి ఎవరికి ఎలిజిబిలిటీ ఎవరికి ఎలిజిబిలిటీ కాదు ఎవరికైనా పేమెంట్స్ రాలేవా మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ ద్వారా తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి రిప్లై పంపడం జరుగుతుంది అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్